హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ ఎగ్జామినేషన్ గురించి తెలియజేస్తున్నాను. ఈ ఎగ్జామినేషన్ ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే శ్రీ చైతన్య మేనేజ్మెంట్ ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది. ఈ ఎగ్జాము ఎవరెవరు ఎలిజిబుల్, ఎలా అప్లై చేసుకోవాలి, ఈ ఎగ్జామ్ని ఏ విధంగా మనము రాయాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మీతో డిస్కస్ చేయబోతున్నాను. అయితే ఇవన్నీ కూడా డిస్కస్ చేయబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా ఛానల్ని కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేయడం వల్ల నా లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ పొందవచ్చు ఫ్రెండ్స్. ఈ స్కోర్ ఎగ్జామ్ శ్రీ చైతన్య యాజమాన్యము ఇండియా వైడ్గా నిర్వహిస్తుంది. ఈ ఎగ్జాము 3 లెవెల్స్ జరుగుతాయి. ఫస్ట్ లెవెల్, అలాగే సెకండ్ లెవెల్ మరియు థర్డ్ లెవెల్, ఇలా 3 లెవెల్స్లో ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఫస్ట్ లెవెల్కి సంబంధించిన సబ్జెక్ట్స్ చూస్తే బేసిక్స్ అనేటివి, బేసిక్స్ పైన ఈ ఫస్ట్ లెవెల్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ లెవెల్కి సంబంధించి ఒలింపియాడ్కి సంబంధించిన సిలబస్ పైన ఈ సెకండ్ లెవెల్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా థర్డ్ లెవెల్కి సంబంధించి చూస్తే జేఈ అలాగే నీట్కి సంబంధించిన సిలబస్ పైన ఈ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఈ 3 లెవెల్లో క్వాలిఫై అయిన విద్యార్థులకు, అలాగే మెరిట్ సాధించిన విద్యార్థులకు రివార్డ్స్ మరియు క్యాష్ ప్రైజ్ అనేది ప్రకటించడం జరిగింది. అయితే ఈ ఎగ్జాము ఎలా రాయాలి, ఎలా మనము అప్లై చేసుకోవాలి అనే విషయాన్ని చూస్తే, ఈ ఎగ్జామ్ వచ్చి ఆన్లైన్ ప్రాసెస్ ద్వారా మనము ఈ ఎగ్జామ్ అనేది రాయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎగ్జామినేషన్కి రాసే అభ్యర్థులు థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ ఎగ్జామినేషన్ మనము రాయొచ్చు. అయితే ఈ ఎగ్జామినేషన్ అనేది ఆన్లైన్ ప్రాసెస్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ ప్రాసెస్లో మనము రాయడానికి మొబైల్స్ కానీ, ల్యాప్టాప్స్, ట్యాబ్స్, డెస్క్టాప్స్, ఇలాగ వేటిలైనా మన ఇంట్లో నుంచి అయినా, ఆఫీస్ నుంచి అయినా, ఎక్కడి నుంచి అయినా మనము ఈ ఎగ్జామినేషన్ రాయడం జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్ టైం టేబుల్ సంబంధించి చూస్తే ఈ నెల 28వ తారీఖు నుంచి ఈ ఎగ్జాము, ఫస్ట్ లెవెల్ ఎగ్జామినేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. దీనికోసం మనము ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫీజు ఒక లెవెల్కి వచ్చి 100 రూపీస్ వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. అదేవిధంగా సెకండ్ లెవెల్కి 100 రూపీస్, అలాగే థర్డ్ లెవెల్కి కూడా 100 రూపీస్. ఒకేసారి మనము 3 లెవెల్స్కి అప్లై చేసుకోవాలంటే కేవలం 250 రూపీస్ పే చేసి మనము 3 లెవెల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లై చేసుకున్న తర్వాత మన ఇంట్లో నుంచే ఈ ఎగ్జామ్కి సంబంధించిన టైం అండ్ డేట్ని మనము స్లేట్ బుకింగ్ ద్వారా ఒకరోజు ముందుగా బుక్ చేసుకొని ఈ ఎగ్జామినేషన్ అయితే మనం రాయొచ్చు. ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన విద్యార్థులందరికీ కూడా ప్రైజ్ మనీ ఇస్తున్నట్లు ఈ మేనేజ్మెంట్ ప్రకటిస్తుంది. సో దీనికి సంబంధించిన ఎలా మనం రిజిస్ట్రేషన్ అవ్వాలి, అలాగే మనము టైం టేబుల్, టైంకి సంబంధించి ఎలా స్లేట్ బుకింగ్ చేసుకోవాలి, ఈ సంబంధించిన అన్నీ కూడా ఈ వీడియోలో నేను తెలియజేశాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే దీనికి సంబంధించిన వెబ్సైటు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, దాని నుంచి మీరు డైరెక్ట్గా ఈ లాగిన్ అయితే అవ్వచ్చు ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. డైరెక్ట్గా ఈ లింక్ని క్లిక్ చేయడం వల్ల మీరు ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు. ఓకే, లేకుంటే మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఈ క్రోమ్ బ్రౌజర్లో మీరు ఈ యొక్క శ్రీ చైతన్య సంబంధించిన సైట్ అయితే మీరు సెర్చ్ చేయాల్సి ఉంటుంది. సెర్చ్ చేయడం వల్ల మనము ఆ వెబ్సైట్లోకి అయితే ఓపెన్ అవుతుంది. చూడండి, నేను ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను, శ్రీ చైతన్య స్కోర్ .in అనే సైట్ని క్లిక్ చేయగానే మనకు ఓపెన్ అవుతుంది. దీని యొక్క వెబ్సైట్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మనకు టాప్లో మనకు ఈ ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేటివి కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంటారు. చూడండి, స్కోర్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే దీంట్లో ఎంత ప్రైజ్ మనీ ఉంటుంది, అలాగే ఎవరెవరు ఎలిజిబిలిటీ, ఏ వాళ్ళు, ఏ స్టూడెంట్స్ దీంట్లో పర్ఫామ్ అయితే చేయొచ్చో అన్ని విషయాలు కూడా ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, 3 to 11th క్లాస్ వరకు పార్టిసిపేట్ అయితే దీంట్లో చేయొచ్చు. 2 క్రోర్స్ వరకు
స్కాలర్షిప్ను అయితే మరియు క్యాష్ ప్రైజ్ అనేది విన్ అవ్వచ్చు. 1 lakh వరకు క్యాష్ ప్రైజ్ ఫర్ ఫస్ట్ ర్యాంక్ వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకు ఇక్కడ దీని ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ చూస్తే కింద మనకు రిజిస్ట్రేషన్ సంబంధించిన ప్రాసెస్ అయితే ఇచ్చారు, స్కోర్ రిజిస్ట్రేషన్ అని. ఓన్లీ 1 లెవెల్కి మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఇక్కడ 100 rupees పే చేయొచ్చు. అలా కాదు, మేము 2 or 3 levels అంటే టోటల్గా 3 levels మనము ఈ పార్టిసిపేట్ చేయాలంటే ఈ కింద ఉండేది 250 rupees ఉంది కదా, అక్కడ మనము రిజిస్ట్రేషన్ అయితే చేయాలి. ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి, దీన్ని ఎగ్జామినేషను ఎలా రాయాలి, ఎన్ని లెవెల్స్ ఉంటాయి అనే ఇన్స్ట్రక్షన్స్ మనకు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ ఇన్స్ట్రక్షన్స్ మనము ఒకసారి చూసుకొని దాని ప్రకారం మనము ప్రొసీడ్ అయితే అవ్వచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ, ఎవరెవరు ఎలిజిబిలిటీ, ఎక్కడి నుంచి రాసుకోవచ్చు, అలాగే ఎగ్జామ్స్ సంబంధించిన షెడ్యూల్స్ కూడా మనకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ షెడ్యూల్స్ ప్రకారము మనం డేట్ అయితే ఏ డేట్కి మనకు అవైలబిలిటీ ఉంటుందో మనము సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, లెవెల్ 1లో మనకు ఎగ్జామినేషను September 28 నుంచి స్టార్ట్ అవుతుంది. టైమింగ్ వచ్చి 5 PM నుంచి 7 PM వరకు ఉంటుంది. ఈ యొక్క ఆన్లైన్ డిస్ప్లే ఆఫ్ ఆన్సర్కి వచ్చి 1వ తారీఖు ఉంటుంది, అలా అక్టోబర్ 1వ తారీఖు. అలాగే ఫైనల్కి వచ్చి 3వ తారీఖు అక్టోబర్లో ఉంటుంది. దీనికి సంబంధించిన టోటల్ ఫస్ట్ లెవెల్ రిజల్ట్స్ వచ్చి 23 అక్టోబర్ 23న రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన డేట్స్ 28, 29, 30, 1 అక్టోబర్ మనకు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ డేట్లలో టైమింగ్ కూడా మనకు 5 నుంచి 7 వరకు, అంటే ఈవినింగ్ సెషను 5 PM to 7 PM వరకు ఉంది. అలాగే మార్నింగ్ సెషను 10 to 12 వరకు ఉంది. అలాగే సెకండ్ లెవెల్ కూడా మనకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ డేట్స్ చూసుకొని మనకు ఏ డేటు అవైలబుల్ ఉంటుందో మనకు స్లేట్ అయితే మనము చూస్ చేసుకోవచ్చు. మన ఎగ్జామ్ డేట్ మరియు టైమింగ్ని చూస్ చేసుకొని, అలాగే 3rd లెవెల్ కూడా డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది, December 7 స్టార్ట్ అవుతుంది. అలాగే 8, 14, 15, 28 ఈ డేట్లు మనకు అవైలబుల్లో ఉన్నాయి. అలాగే దానికి సంబంధించిన టైం కూడా అవైలబుల్లో ఉంది. అలాగే దీనికి కీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అలాగే ఫైనల్ కీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, తర్వాత రిజల్ట్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అనేది మనకి ఇవ్వడం జరిగింది. అలాగే ఇలాగ స్క్రోల్ డౌన్ చేస్తే మనకు ఇక్కడ క్లాస్ వైజ్ ఏ సిలబస్ మనకు ప్రిపేర్ అవ్వాలి, దానికి సంబంధించిన సిలబస్ కూడా ఇక్కడ మనము ప్రొవైడ్ చేశారు. దాని నుంచి మనము డౌన్లోడ్ చేసుకొని ఆ సిలబస్ని మనము ప్రిపేర్ చేసి ఈ ఎగ్జామ్లో పార్టిసిపేట్ అయితే చేయవచ్చు. సో ఇక్కడ నేను ఈ సింపుల్గా మీకు డెమో కోసం ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చేసి చూపిస్తాను. చూడండి, ఆప్షన్ 1 సంబంధించిన చేసి చూపిస్తాను. ఇక్కడ రిజిస్ట్రేషన్ లాగిన్లో మనము ఎంటర్ చేస్తే మన మొబైల్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయమని చెప్తుంది. మన మొబైల్ నంబర్ ఇచ్చేసి రిక్వెస్ట్ ఓటీపీ, 1-time password అనేది మన మొబైల్ నంబర్కి రావడం జరుగుతుంది. ఆ 1-time password ఇక్కడ కింద ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ అని ప్రెస్ చేయండి. మన ఓటీపీ వెరిఫై అయిన తర్వాత నెక్స్ట్ పేజ్కి మనకు తీసుకుని వెళ్తుంది. ఇక్కడ మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అంటే మన నేము, అలాగే పేరెంట్ నేము, మన జెండర్, అలాగే మెయిల్ ఐడి, ఆల్టర్నేట్ మొబైల్ నంబర్, అడ్రస్, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ప్రొవైడ్ చేసి ప్రొసీడ్ ప్రెస్ చేయడం వెంటనే నెక్స్ట్ పేజ్కి అనేది మనకు తీసుకుని వెళ్తుంది. ఈ నెక్స్ట్ పేజ్లో మనకు డేట్ ఆఫ్ బర్త్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసి మనకు నెక్స్ట్ పేజ్కి తీసుకుని వెళ్తుంది. అయితే దీంట్లో మీరు రిజిస్ట్రేషన్ అవ్వాలన్నా, లేకపోతే లాగిన్ అవ్వాలన్నా, లేకపోతే ఎగ్జామినేషన్లో ఎలా రాయాలి అనే విషయాలు డౌట్స్ కనుక మీకు వచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. నా యూట్యూబ్ ఛానల్లో నా నంబర్ కూడా ఉంది, మీరు ఫోన్ నంబర్తో కూడా మీరు కాంటాక్ట్ అవి మా డౌట్స్ని మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే కామెంట్ రూపంలో కూడా మీరు కామెంట్ చేసి నా డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఇక్కడ మనము ఈ ఎగ్జామినేషన్ అనేది అప్పీర్ అవ్వచ్చు.
ఇక్కడ చూడండి ఆల్టర్నేట్ మొబైల్ నంబర్ అలాగే మన అడ్రస్కి సంబంధించిన అడ్రస్ కూడా మనకు ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ చేసిన వెంటనే నెక్స్ట్ బటన్ ప్రొసీడ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మనము ఏ క్లాస్ చదువుతున్నాం అంటే మీ పిల్లలు కానీ లేకపోతే స్టూడెంట్స్ అప్లై చేస్తుంటే ఏ క్లాస్ చదువుతున్నాడో, ప్రజెంట్ చదువుతున్న క్లాస్, అలాగే స్కూల్ నేము, అలాగే సిలబస్కి సంబంధించి స్టేట్ బోర్డా లేకపోతే సిబిఎస్కి సంబంధించిన సిలబస్ మీరు అప్లై చేస్తున్నారా, అలాగే మనం చదువుతున్న డిస్ట్రిక్ట్, స్టేట్, అలాగే డిస్ట్రిక్ టౌన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ టౌన్ మనము టైప్ అయితే చేయాలి. టైప్ చేసి నెక్స్ట్ ప్రొసీడ్ బటన్ని క్లిక్ చేయండి. రెడ్ కలర్లో ఉండే ప్రొసీడ్ బటన్ని క్లిక్ చేయండి. ప్రొసీడ్ బటన్ క్లిక్ చేస్తే మనకు సెలెక్ట్ పర్ఫార్మెన్స్ డివైస్ అని అడుగుతుంది. మనము ఏ డివైస్లో అయితే మనం ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాం, డెస్క్టాప్, మొబైల్, ట్యాబ్, ఇలా మూడు ఆప్షన్స్ ఇచ్చారు. నేనైతే మొబైల్ని చూస్ చేసుకున్నాను. మీకు ల్యాప్టాప్, ట్యాబ్స్, ఇలాగ ఏది ఉంటే దాన్ని అవైలబిలిటీలో మీరు చూసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించిన డేట్స్ ఏవేవి అవైలబిలిటీ ఉన్నాయో మనకు చూసుకోవచ్చు. నేను 29 అంతే చూసుకున్నాను. దాని తర్వాత ప్రొసీడ్ చేస్తే మనకు యు వాంట్ టు పే అండ్ రిజిస్ట్రేషన్ అని అడుగుతుంది. ఓకే క్లిక్ చేసి ప్రొసీడ్ బటన్ని క్లిక్ చేస్తే కొంతసేపు మనము అలా వెయిట్ చేయాలి. ఇది ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. రీఫ్రెష్ చేయకుండా బ్యాక్ వెళ్ళకుండా అలాగే వెయిట్ చేయండి. అలాగే మనకు పేమెంట్ సంబంధించిన పేజీకి తీసుకుని వెళ్తుంది. అక్కడ మనము పేమెంట్ మెథడ్ యూపీఐ కానీ, కార్డ్ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ఇలాగ పేటిఎం కానీ, ఏ దేంతైనా మనము పేమెంట్ అయితే చేయొచ్చు. ఈ పేమెంట్ చేసిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ సంబంధించిన మన మొబైల్ నెంబర్కి ఒక మెసేజ్ అయితే వస్తుంది. ఈ ఈ మెసేజ్ అనేది మనకు రిఫరెన్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఎగ్జామ్కి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఈ వీడియో అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంకా కూడా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.